ఏంటి మీ ఉద్దేశం? కావాలని మీ అమ్మగారి ముందు బుద్ధిలేదని తిడతారేంటి? పొరపాటైపోయింది, ఈసారి మా అమ్మ ముందు బుద్ధిలేదని తిట్టను. అంటే మీ అమ్మగారు లేనప్పుడు తిడతారా? మరి తప్పుల మీద తప్పులు చేస్తే తిట్టకుండా ముద్దు పెట్టుకోమంటావా? ఓ, అయితే తప్పుల మీద తప్పులు చేయకపోతే ముద్దు పెట్టుకుంటారనే కదా అర్థం. ఏయ్ చిచి, ఆడుదిప్పి ఇడుదిప్పి నువ్వక్కడికి తీసుకురాకు. ఎక్కడికి తీసుకురావద్దు? అక్కడికే. అక్కడికి అంటే ఎక్కడికి? ఇదిగో ఏంటి, ఏంటా చూపు. ఏయ్ దగ్గరకు రాకు నువ్వు. ఏయ్ ఏయ్ ఏంటిది? ముద్దు ముద్దా? వద్దా? పోనీ మీరే ఇవ్వండి, నేను తీసుకుంటా. ఏయ్ వద్దు, ఇవ్వను. ముద్ద అడిగితే ముద్ద అబ్బాయిలా చూస్తారేంటి ముద్దపప్పు? ఇదిగో ఈ బలాత్కారం ఏంటి? బలాత్కారం ఏంటి? నా మొగుణ్ణి నేను ముద్దు పెట్టుకుంటే తప్పేంటి? అవతల పూజుంది, మర్చిపోయావా? అయ్యో అయ్యో, పూజుంది కాబట్టి బలాత్కారం చేయలేదు. పాదండి. ఇదిగో కళావతి, అసలు నీకు చెప్పాలనుకుని వచ్చింది చెప్పనే లేదు. ఏంటో చెప్పండి. నువ్వు మా నాన్నకి మంచి చేయాలనుకుని మా అమ్మ విషయం మర్చిపోయావు. ఇప్పుడు మా అమ్మ విషయం గుర్తుపెట్టుకుని మా నాన్నకి మంచి చేయాలనే విషయం మర్చిపోకు. ఎలా మర్చిపోతానండి? పలానా పుస్తకంలో పలానా కవి ఏం చెప్పాడో తెలుసా? ఏం చెప్పాడు? నాకా కవితో పెద్దగా పరిచయం లేదు, ఏం చెప్పలేదు నాతో. మనం ఎంచుకున్న విషయం ధర్మమే అయితే దానికోసం మన చేసే వంచన కూడా ధర్మమే అవుతుంది. అంటే నువ్వు నిజం తెలుసుకోవడం కోసం నన్ను బలిపెట్టాలన్నా కూడా పెట్టేస్తావన్నమాట? మీరు చాలా తెలివైనవారు. మీ నాన్నగారు బాబుని తీసుకొచ్చి నన్ను కదా బలిచేశారు, రివర్స్లో నన్నే అంటారేంటి? మిమ్మల్ని ముద్దు పెట్టుకుంటే తప్ప దోరికొచ్చు. పూజ పూజ పూజ, కింద పూజింది, కింద పూజింది, పూజ 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 పూజ.